హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి. ఈరోజు రెసిపీ క్యాబేజ్ పకోడా మరియు క్యాబేజ్ మంచూరీ. క్యాబేజ్ పకోడా కోసం క్యాబేజ్ని బాగా కడిగి తీసుకోండి. పైన లేయర్ని తీసేసుకోండి. తర్వాత ఈ క్యాబేజ్ పై భాగాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు క్యాబేజ్ని చిన్న చిన్న పీసులో కట్ చేసుకోవాలి. నేను గ్లాస్ సహాయంతో కట్ చేసుకుంటున్నాను. ఇలా గ్లాస్తో అంచులేని గ్లాస్తో కట్ చేసుకోవడం వల్ల క్యాబేజ్ తొందరగా కట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న పీసెస్ లాగా చాలా తేలిగ్గా ఈజీగా తొందరగా కట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా మొత్తం క్యాబేజ్ని కట్ చేసి పెట్టుకోవాలి. గ్లాస్ చూడండి, ఇలా అంచులేని గ్లాస్ అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యాబేజీ తరుగు మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత కొంచెం పచ్చిమిరపకాయ తరుగు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు కారం, ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి, కొంచెం జీలకర్ర, అలానే ఒక 2-3 టీ స్పూన్ల బియ్యం పిండి, అలానే ఒక కప్పు కార్న్ఫ్లోర్ వేసుకుని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ ముందు కొంచెం వేసుకోండి, చాలకపోతే మరి కొంచెం వేసుకోవచ్చు. ఇక్కడ చాలా లేదని మరి కొంచెం కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకుంటున్నాను. పకోడీ వేసుకోవడానికి అనుకూలంగా కలిపి పెట్టుకోవాలి. స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పకోడీ వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ పకోడీని వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఎక్కువ కార్న్ఫ్లోర్ వేయొద్దు. క్యాబేజ్ కనపడేటట్టుంటే కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మిగతా పిండిని కూడా ఇలా పకోడీ వేసేసుకోవాలి. టీ టైమ్ స్నాక్గా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది క్యాబేజ్ పకోడీ. చాలామంది శనగపిండితో వేస్తారు, కానీ ఇలా కార్న్ఫ్లోర్ వేసుకుంటే కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. రెడీ అయిపోయాయి క్యాబేజ్ పకోడా. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ పకోడాతో మనం గోబీ టైప్లో మనం మంచూరియా ఎలా తయారు చేసుకోవాలి, క్యాబేజ్ మంచూరియా చూద్దాము. చాలా చాలా టేస్ట్గా ఉండే క్యాబేజ్ మంచూరీ. క్యాబేజ్ మంచూరీ కోసం సన్నగా తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలను వేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సోయా సాస్, అలానే టొమాటో సాస్ వేసుకోవాలి. మీరు తీసుకునే పకోడీ క్వాంటిటీని బట్టి ఇవి వేసుకోండి. ఈలోపు ఒక గిన్నెలో కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకుని నీళ్లు వేసి కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక 1/2 టీ స్పూన్ అంతా షుగర్ వేసుకోవాలి. పంచదార బాగా కలిపేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకుని కార్న్ఫ్లోర్ నీళ్ళు వేసుకుని బాగా కలిపేసుకుని ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలానే ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజ్ పకోడా కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా పకోడీకి పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇదంతా సిమ్లోనే చేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్కి తీసుకుంటే టేస్టీ టేస్టీ క్యాబేజ్ మంచూరీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటాయి. అలానే డీప్ ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలని గార్నిష్ చేసుకోవాలి. వీటితో పాటు తినడానికి బాగుంటాయి. విత్ టమాటో సాస్తో సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా, చాలా బాగుంటాయి క్యాబేజ్ మంచూరీ. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్.